ఉద్దర చూశాను తెలుగు షార్ట్ ఫిలిం. ఉద్దర ఏంట్రా ఉద్దర అన్నట్టు. ఓమో దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది చూడండి, ఉద్దర్స్ ఉద్దర్స్ చూశన్. ఓకే చూద్దాం ఏం ఏం కంటెంట్ ఇచ్చారో. రోజు కాలేజ్ పోతున్నా చదువుకుంటున్నా. వామ్మో రోజు కాలేజ్ పోయి చదువుకోవడం అనేది వానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు. బాగుంది, చాలా ఇబ్బంది అవుతుంది పైసలకు ఎట్లా ఇవ్వాలో ఏమో. అట్లా అయితే ట్యూషన్ పెట్టుకో, ట్యూషన్ పెట్టుకుంటే పిల్లలకు చదివినట్టు ఉంటుంది, అట్లా నీకు రిపీట్ అవుతుంటే చాలా హెల్ప్ అవుతుంది నీకు. ఇక్కడ వీడేంటి ఇంత మంచి సజెషన్ ఇస్తున్నాడు అనుకోకండి, తర్వాత పెడతాడు చూడండి. అదే నా చూద్దాం చేద్దాం పక్క. సరే మళ్ళీ సార్తో మాట్లాడతా, సార్తో మాట్లాడి ఆ బిల్డింగ్ నీకు ఇప్పిస్తా, చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు వచ్చుకొని. అవును సార్తో మాట్లాడి బిల్డింగ్ ఇప్పిస్తాడు, ఈయన లోకల్ ఎమ్మెల్యే కార్పొరేటర్ బిల్డింగ్ ఇప్పి నీకు. సో చెప్పుకున్నాను అనుకోండి ఇక్కడ అన్న చూసిరా పూమా బ్రాండెడ్ షర్ట్. పైసలు వస్తాయి నీకు ఇక్కడ కసలు మటుకు చదువుకొని ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే అన్న సార్తో మాట్లాడతాం, మళ్ళా చూసుకొని మంచిగా చదువుకో, మళ్ళా ఆ పిల్లకి మంచి చదువు పోదాం మళ్ళా. సరే సార్తో మాట్లాడతా. ఓకే అన్న అరే ఏదో మంచిగా ఉంది ఆ ట్యూషన్ పెడితే అయిపోతుందేమో, మంచి పైసలు అయినా వస్తాయి. అమ్మో పెద్ద బిజినెస్ చదువుకొని నన్ను అయితే ఏమో మరి చూద్దాం. దేవుడా మంచి గవర్నమెంట్ స్కూల్ ఇబ్రాహిం ఆ పోరల్ అందరినీ ట్యూషన్ కామని చెప్పిన ఎవరు రాలేదు ఇంకా. ఏమో అన్న చెప్తున్నా చెప్పని అయితే చెప్తున్నాను సరే అంటాం, ఏమైనా ఇంకొకరు రాలేదు వీడు ట్యూషన్ సారా లేకపోతే ట్యూషన్ లో చదువుకోనికి వస్తుంటాడు సారే పోయి ట్యూషన్ లో పిల్లల్ని తెచ్చుకో. నేను చేసి పిల్లల్ని జాయిన్ చేసేసేయాలి మన ట్యూషన్ లా. అవును ఇది ఎట్లా అంటే నువ్వు ఇద్దరిని జాయిన్ చేయి, ఆడి ఇంకో ఇద్దరిని జాయిన్ చేపిస్తాడు, అట్లా ఇద్దరిద్దరు జాయిన్ చేస్తాడు. ఇంకే పండగ ఏదో తేడా కొడుతుంది. వా ఈడు ఈడు ఎక్స్ప్రెషన్ చూడండి, ఏదో ఘనకార్యం చేయనీకి వస్తున్నట్టు. అసలు ఎట్లా వస్తున్నాడు చూడండి, బుక్ లేదు పెన్ను లేదు, బుక్ పెన్ను ఏం లేకుండా ట్యూషన్కి వస్తుంటాడు. ఈడోడు పర్సనల్ అసిస్టెంట్ వెరీ గుడ్. సబ్స్క్రైబ్ చేయండి అంటావా ఏంది ఇంకా బా లేరా ఎంత బాగా ఇచ్చాడు. నువ్వు అంటున్నావు నువ్వే టెన్త్ క్లాస్ స్టూడెంట్ లాగున్నావు, నువ్వు సారే అంటే బాబు ఈడు గుర్తున్నాడా, బుక్ పెన్ను లేకుండా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ స్కూల్లోకి వచ్చాడే ఆడాడు. ఇక్కడ ఇక్కడ మీరు అది వేయాలి, కచ్చా బదం బదం బదం. ఏం చేస్తాడు ఆజ్ఞ అనుకుంటే తిరగడమే ఇక. తీసుకోవాలి అమ్మా ముసలాం ఆడుకొని ఇవ్వకపోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎనికి వీడు చదువుకోడు, దానికి ఆడు చూశాను సారు వీడు వద్దర బాబు. ఈడోడు జిప్ ఓపెన్ ఉంది ఏ టైం అయిందిరా అంటే టైం అది తెలియదు. ఏదో బెల్ ఉండి పట్టుకుని తిప్పిన సౌండ్ వచ్చింది. నాకు రాదా పిత్తో ఈడే బాదాం బాదాం కచ్చా బాదాం వాడే కదా ఈడు ఫస్ట్ క్లాస్ సార్.
ఎక్స్ప్రెషన్ బాయ్. ఒడి అమ్మ ఏం చూసిన చెప్పింటాను రా, 100 రూపాయలు దేనిక అంత నైగ చూసాను మొత్తం. ఒకరోజు ట్యూషన్కే 100 రూపాయల సరే కానీ పిల్లలు చాలా మంది వచ్చారు, పైసలు కూడా మస్తు వస్తాయి. ఆయన పేరు రాస్తాడు, ఈయన పైసలు తీసుకోవాలి. అవును ఎంత అడిగిండు, 100 రూపాయలు కదా, చూద్దాం ఎంత ఇచ్చాడు. నీ మొఖానికి అదే ఎక్కువ అని చెప్పాను సార్ మా మమ్మీ. అయ్యా హైలైట్ తీసుకుర్రు పంచ్, వెనకాల ఇద్దరు దాక్కున్నారు చూసారా, వాడేం చెప్తున్నాడో నేను కూడా అదే చెప్తాను అని. వీడు చదువు చెప్ప నీకు వచ్చిండ, పైసలు కలెక్ట్ చేసుకో నీకు వచ్చిండ, పైసలు లేవు ఏంటి డైలాగ్. ఒక నిమిషం డైలాగ్ మర్చిపోతే మళ్ళీ రీమేక్ చేసి అర్రే ఈడా కదా పోలీస్ అవుతాను, మా నాయన అమ్మమ్మని స్కూల్లో పెట్టి జైల్లో వేస్తాను అన్నాడు. బా వీడు చూడండి ఎంత పాష్గా రెడీ అయ్యాడు. ఓంకార్ అన్నయ్య అన్నయ్య వాడేనా వాడు, మా అయ్యా అన్నాడా నీ అయ్యా అన్నాడు. ఈ డైలాగ్ గుర్తు తెచ్చుకుంటున్నాడు వెనకాల. అయ్యో పాపం వాడు లాస్ట్ వాడి డైలాగ్ చెప్పలేదు. రెండు రెండు రూపాయ పదిహేను ఐదు ఐదు పది పన్నెండు పదిహేను పదిహేను రూపాయలు. ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళి చూడాలన్నమాట ఈ డైలాగ్. అది అట్లా నీకు రిపీట్ అవుతుంటే చాలా హెల్ప్ అవుతుంది నీకు. అదే అని చూద్దాం. చెప్పలే వీడు వాడికి పెడతాడు గిట్టి కానీ. సరే మళ్ళీ సార్తో మాట్లాడతాను, సార్తో మాట్లాడి ఆ బిల్డింగ్ ఇప్పిస్తాను. చుట్టుపక్కల ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు వచ్చుకొని చదువుకున్నాం అనుకో, నీకు అన్న పైసలు వస్తాయి, నీకు కష్టం మట్టుకు చదువుకొని ఇబ్బంది రాకుండా ఉంటాయి. సార్తో మాట్లాడతాం పోదాం మళ్ళీ పైసలు అయినా వస్తాయి చదువుకోనికైనా అయితే ఏమమ్మా. ఇది పైసలు వస్తాయి చదువుకోనికి అయితే, కానీ నువ్వు చదువుకోనికి పోయినావా, చదువు చెప్పనికి పోయినావా, డబ్బులు తీసుకోనికి పోయినావరా, నాకు అర్థం కాగలుగుతా. సరే లాస్ట్ మ్యాటర్ ఏందో చూద్దాం ఇక పదండి. మళ్ళీ ఇక్కడ ఆగిందా అది. ఐదు ఇంకెన్నిసార్లు రాయిగా ఐదు పది అంత పన్నెండు ఇంకా ముందర పో ఏమొస్తాయి ఇంద్రా 15 రూపాయలకి, 10 రూపాయలకి కూరకురాలు వస్తుంటే నీది కూడా మెలుగు తిరుగుతుందేమో చూసుకో. ఏందో ప్రయత్నించిర్లే పోరగాళ్ళు పాపం చూద్దాం. ఉద్దర్సు చూశాను వమ్ము, ఇదే అందా మై ఫైల్స్ ఫైల్స్ వచ్చిందా ఏంది కింద పోతే ఇదేంది కాకానా మేబీ కేక అయి ఉంటుంది అంతే ఇంకా ఉంటాను మరి.